పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సందర్భంగా నెల్లూరు నగరంలోని కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో ఆదర్శ మహిళలకు పురస్కారం అందజేశారు. ఈ నెల 8న మహిళా దినోత్సవ సందర్భంగా ఆదర్శ మహిళలకు సాలువా షీల్డ్లతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ డైరెక్టర్ చంద్రమహేష్ మాట్లాడుతూ మహిళలు తనకు సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్త్రీమూర్తులను గౌరవించాలని, స్త్రీలు లేనిదే జననం లేదన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా ఇంతమంది మహిళలు ఒక వేదికపైకి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మురళీ మనోహర్ రాజ్ మాట్లాడుతూ మహిళలందరూ చైతన్యం కావాలన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ మహిళా మూర్తులను గౌరవించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. నేడు అన్ని రంగాలలో మహిళలు ముందు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బట్ల జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్ రఘురామరాజు, మెడికల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దీక్షిత్ నారాయణ, పినాకిని తెలుగు అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు మహిళలు పాల్గొన్నారు. అవార్డు తీసుకున్న మహిళా మూర్తులందరూ కూడా నా శుభాకాంక్షలు. నన్ను ఇక్కడ పిలిచిన పినాకిని యూత్ అసోసియేషన్ కూడా నా శుభాకాంక్షలు. నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. నాకు ఎన్నోసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రితో సన్మానం జరిగింది. అలాగే ఈ రాష్ట్ర ఈ జిల్లా మంత్రి రామనారాయణ గారి చేతుల మీదుగా కూడా నాకు సన్మానం జరిగింది. రవీంద్ర మంత్రి ఎన్నోసార్లు సన్మానం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కానీ వేరే సిటీలో కానీ చాలా చోట్ల సన్మానం జరిగింది. కానీ ఇక్కడ ఈ రోజు సన్మానం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహిళామూర్తుల ద్వారా నాకు సన్మానం జరిగింది. నా జీవితంలో మర్చిపోయిన రోజు ఇది. వాళ్ళందరికీ కూడా నాకు సన్మానం చేసిన మహిళామూర్తులందరికీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మహిళ లేకుండా ప్రపంచం లేదు. ఈరోజు మనం లోకంలో సొసైటీ మన ప్రపంచంలో టెక్నాలజీ బాగా పెరిగింది. ఈరోజు ప్రపంచం అంతా టెక్నాలజీ తిరుగుతుంది, పని చుట్టూ తిరుగుతుంది. అలా ఒక ధైర్యంగా ముందుకెళ్తున్నారు. టెక్నాలజీ అంటే సరస్వతీదేవి విజ్ఞానం, మణి అంటే లక్ష్మీదేవి, ధైర్యం అంటే దుర్గాదేవి. వీళ్ళ ముగ్గురు కూడా స్త్రీమూర్తులు. ఈరోజు మనకు నిలబడ్డ భూమి కూడా భూదేవి స్త్రీమూర్తి. అటువంటి స్త్రీమూర్తులను మనం గౌరవించుకోవాలి. ఎక్కడ స్త్రీమూర్తి ఆనందంగా ఉందో, ఎక్కడ సంతోషంగా ఉందో అక్కడ దేవతలు ఉంటారు. దేవతలు ఉన్నారంటే ఆ ప్లేస్ అంతా కూడా నేను స్వర్గం కింద భావిస్తాను. అంచేత మనం మహిళామూర్తులు అందరినీ గౌరవించుకుందాం, పూజించుకుందాం. ఒక స్వర్గంలో మనం వేరంచేలా మనం కోరుకుందాం. ఈ అవకాశం నాకు కల్పించిన పినాకిని యూత్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. ఆదర్శ మహిళామూర్తులు అందరినీ గౌరవించుకోవడం, మన తల్లిని మనం గౌరవించిన విధంగా మేము ఫీల్ అవుతున్నాం. ఈ కార్యక్రమం చాలా ఘనంగా చేసినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, ప్రత్యేకంగా మురళీధర్ రాజు గారికి మేము ఎంతో మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ మహిళా తల్లులందరూ ఇంకా మంచిగా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని నెక్స్ట్ వచ్చే కార్యక్రమాల్లో వీళ్ళందరూ ఇంకా మంచి అవార్డులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మా అన్నగారు గౌరవనీయులు ప్రముఖ సినీ దర్శకులు చంద్రమహేష్ గారికి, అదేవిధంగా మా విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు కృష్ణారెడ్డి గారికి, మిగిలిన అతిథులందరికీ, ఎందుకంటే పేరు పేరున చెప్పాలంటే ఉన్న 100 మందికి టైం సమయం సరిపోద్ది కాబట్టి మన్నించాలి. ప్రతి ఒక్కరికి కేవలం మిమ్మల్ని ప్రోత్సహించడమే మా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మహిళల పట్ల మాకెంత గౌరవం ఉందో ఇప్పుడే అన్నగారు చెప్పారు. 100 ఎకరైతే గౌరవించబడతారో అక్కడ అభివృద్ధి జరుగుతుందని. మీరు ఇంకొంచెం బాధ్యతగా అంటే మీకు ఒక ప్రోత్సాహంగా ఆయన చేతుల మీద ఇచ్చే భాగ్యం కలిగినందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి మహిళ మీరు చేసే రంగంలో అంటే అది ఎక్కువ మంది ఉపాధ్యాయులు వచ్చారు. అదేవిధంగా వాళ్ళ తర్వాత మా ఎన్జిఓస్ వాళ్ళకి ఏ గ్రామాల్లో వెళ్ళినా కూడా అటు రకరకాలైనటువంటి వ్యక్తుల్ని చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సమాజం పట్ల ఒక మంచి అవగాహన ఉంటుంది కాబట్టి ఎన్జిఓస్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికంటూ ఒక పర్టికులర్స్ అంటూ ఏమీ లేవు. ప్రతి ఒక్కరిని ఎవరి రంగాల్లో
వాళ్ళు ప్రావీణ్యత సంపాదించారు కాబట్టి కొంతమందినే మేము లిమిటెడ్ గా ఒక 20 మెంబర్స్ అనుకున్నాం. వాళ్ళకి అన్నగారి చేతి మీదుగా ఇవ్వడం దానికి ప్రత్యేకమైనటువంటి సంతోషం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సామాజిక పరంగా ఎంతో కొంత సమాజానికి సేవ చేస్తారని వివిధ జిల్లాల నుంచి ఊరు నుంచి మా మిత్రుడు వంశీ గారు వచ్చారు. అదే విధంగా విజయనగరం నుంచి అదే విధంగా కడప తాళ్ళపొద్దుటూరు జంబలమడుగు అదే విధంగా మా మేడం గుంటూరు మేడం మిస్ అయ్యారు. వివిధ అంటే మనం ఏం వాళ్ళకి కిరీటాలు పెట్టక్కర్లేదు. సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మగవారికి పోటీగా మహిళలు ఈరోజు ప్రతి రంగంలో ఉన్నారు. వాళ్ళు లేని రంగం లేదని వెతుక్కోవాలి, సెర్చ్ చేసుకోవాలి మేము గూగుల్లో. అంతేగాని ప్రతి రంగంలో వాళ్ళు ఉన్నారు ఉంటారు. అదే మా అన్నగారికి కూడా నేను మొన్న కూడా ఒక మహిళలకు సంబంధించి ఒక పాట రాశానన్న అని చెప్పాను.